हाय अंडी, वेलकम टू माय चैनल ज्योति कानुकोल्लु। मीरंदरु एला उन्नारु? नेनु चाला बागुन्नानंडी। ई रोज नेनु मा फार्म हाउस लो रकरकाल पूलु ओकटे प्लेस लो एंत बागा पलकरिस्तायो चूपिंचबोतुन्नानु। ई नूरु वाराल गुत्ति ओकटे पूलो एन्नी पूलैते मनं चूस्तामो अला मा फार्म हाउस लो ई सीजन लो मंदारालु गुलाबीलु बागा पूसायंडी। ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కూడా చూపించబోతున్నాను। ముందుగా నేను జినియా నారు అనేది చల్లాను, దాని గురించి చెప్తాను, రండి। జినియా చెట్లు నారు అక్కడ వచ్చిందని అనుకున్నాను కదా, కానీ రాలేదు। అక్కడ కొంచెం చాలా వరకు కలుపు ఉంది। జినియా ప్లాంట్స్ అనేవి కొద్దిగానే వచ్చాయి। ఇదిగోండి, ఇక్కడ ఇటుక రాయి పెట్టి ఇక్కడ వాటికి ప్రొటెక్షన్ ఇచ్చాను। अभी जीनिया प्लांट्स फ्लवरिंग चाला बहुत अंत मुझे कंटेनर मुंदला उड़ेवी इकड़ लाइन का नार इंटी वस्ते ने को अभी मत चालावर स्प्रेड तरवा क्लीन चुड़ पदा सो एम चसाटे अभी पूल रेकल उचा नूपा अदा नार इकड़ फ्रंट साइड ఇక్కడొచ్చాయి కొంచెం ప్లాంట్స్ చాలా వేసా నారు మాత్రం అన్ని రాలేదు కానీ ఇది మాత్రం పువ్వు ఇప్పుడు ఇదికి పూలు వస్తాయి కదా వచ్చినాక ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతాయి దానంతట అవే మొత్తం అంత చెట్లు ఎక్కువ పెరుగుతా ఉంటాయి నేను ఈ పూలని ఇప్పుడు విత్తనం కూడా చూపిస్తాను ఈ డబ్బాలో పెట్టి ఉంచాను వచ్చినప్పుడు పువ్వులు విత్తనాల కోసం చాలా వరకు వేసేసాను మొన్న కొన్ని వచ్చిన ఈ మొక్కలు ఇది జినియా ఫ్లవర్ అండి మొత్తం ఇప్పుడు మా ఫార్మ్ హౌస్ లో అన్ని గులాబీలు ఇంకా మందారాలు కనిపిస్తున్నాయి ఇదేమో మొన్న తీసుకొచ్చాక గులాబీలు రీసెంట్ గా పూసిన कलर लाइट पिंक कलर अन्नी वरसगा पेट्टडं वल्ल चाला अंदंगा कनिपिस्तुन्नायंडी गुलाबीलन्नी एंडकी इंका बागा पूस्तुन्नायि गुलाबीलेंटी मंदारालेंटी एदो मा फार्म हाउस अंता ओक फ्लवर् गार्डन लागा कनिपिंचिंदी नाकु మళ్ళీ గులాబీలు మనం కుండీలో గాని పెట్టుకుంటే ఇంట్లో ఇంత ఫ్లవరింగ్ అనేది రాదండి దానికి కంపల్సరీ మనం కాంపోస్ట్ ఏదో ఒకటి వేస్తా ఉండాలి ఇది నేలలో ఉన్నాయి కాబట్టి బాగా విచ్చుకున్నాయి ఏదో ఒక ఫ్లవర్ బుకే చూసినట్టు అనిపిస్తుంది నాకైతే ఈ పువ్వులు గాలికల ఊగుతుంటే మమ్మల్ని చూడండి మాతో మాట్లాడండి అన్నట్టు ఉంటుందండి మనం రోజు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా నేచురల్ ఫ్లవర్స్ యూస్ చేస్తాం కదా फ्लावर्स कोड़ा मन की पॉजिटिव एनर्जी इस्ताई इन्नी कलर्स उंटाई कदा पूल की असला मन ओक्कोक्कसारैते मन फेवरेट कलर एंटी अनि कूडा चेप्पलेमु फ्लावर्स लो मात्रं अदे बट्टलो मात्रं ना फेवरेट कलर इदी अनि मनं डिसाइड अयिपोतां కానీ పువ్వులో మాత్రం అలా జరగదండి ఎందుకంటే ప్రతి పువ్వు కూడా మనకి చాలా అందంగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది ఇది కూడా కొత్త మందారమే ఈ పింక్ ఫ్లవర్స్ లో కలిసిపోయింది ఇది రోజ్ కలర్ ఉంటుంది కదా ఇంచు ఇంచు అలాగే ఉంది చాలా బాగుంది
మందారము డబల్ షేడ్లో వచ్చింది చూసారా, ఎల్లో ఇంకా రెడ్ కాంబినేషన్. మొగ్గలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇది డబల్ షేడ్ మందారము. ఇక్కడ అన్ని రెడ్ కలర్లో ఉన్నాయిగా, ఇది ఎల్లోలో డబల్ షేడ్ ఇది. ఈ మందారం కూడా చూసారా కొంచెం వెరైటీగా ఉంది. ఇదొకటి రెడ్ కలర్ షేడ్. దీని మొగ్గు ఇప్పుడే కోసాను, నేను చూపిస్తాను. రెడ్లోనే ఒక డిఫరెంట్ కలర్, డార్క్ రెడ్ డార్క్ మెరూన్ లాగా, మెరూన్ కూడా షేడ్ కలిసింది. ఇగోండి ఇక్కడైతే రెడ్ కలర్ ఇది ఉందా, రెడ్ ఇది, ఇది ఒక షేడ్. ఇదేమో లైట్ పింక్ కలర్. ఈ మందారము వెరైటీ చూసారా, ఇలా మొగ్గ లాగానే ఉంటుంది, విచ్చుకోదు. మనకేంటంటే అలవాటైపోయింది మందారాలు విచ్చుకోవడము, చూస్తాం అది. ఇది కూడా చాలా బాగుంది చూస్తానికి, ఇదొక డిఫరెంట్ వెరైటీ అండి. మొన్న గులాబీలును మందారాలు తీసుకొచ్చాం కదా, ఒక 6-6 రకాలు, దాంట్లో ఇది ఒక వెరైటీ. దీని పక్కన ఆరెంజ్ కలర్ మందారం మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎండలకి మందార పూలు బాగా పూస్తాయి అనుకుంటా. ఇక చూడండి మొగ్గలంతా బాగా, చెట్టంతా మొగ్గలే. ఇది ఎల్లో సింగిల్ కలర్. ఇప్పుడు నేను ముందు చూపించిన డబల్ కలర్స్ కూడా రెండు ఉన్నాయి, రకాలు 2-3. ఇవాళ మందారాలు, పెద్ద మందారాలు చెట్టుకి 3 ఉన్నాయి. అసలు రాగానే చాలా బాగా అనిపించిందండి, ఫామ్ హౌస్కి లోపలికి రాగానే మాకు కనిపించిన మందారాలు ఇవాళ 3. మొగ్గలు కూడా ఇంకొక 4 ఉన్నాయి ఇవాళ. ఇది ఆరెంజ్ షేడ్, వైట్లో కూడా ఉంటుంది. ఇది చాలా రోజులు ఈ పువ్వు, ఒక 1-10 డేస్ దాకా వచ్చాక విడుచుకున్నాక రాలిపోకుండా బాగుంటాయండి చెట్టుకి, చాలా అందంగా ఉంటాయి.